हेलो अंडी, वेलकम बैक टू एस्तेर्स किचन। तंदूरी फिश एला प्रिपेर चेसुकोवाला टेस्टी रेसीपी चूपिस्तुन्नानु। वीडियो चिवरी वरकु चूसी प्रति ओक्क टिप नी कूडा फालो अवंडी। मीरु एवरैना फस्ट टाइम ना चानल चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडी, लाइक चेयंडी, शेर चेयंडी, बेल आइकन क्लिक चेयडम मर्चिपोवद्दु। ముందుగా నేను సందువా చేప తీసుకున్నానండి। తల తోక రెండు కూడా తీసేసిన తర్వాత మధ్యలో పీసులు ఒక 8 పీసులు ఇలా ఉన్నాయి తీసుకున్నాను। ఎందుకంటే తండూరికి ముల్లలేని చేప అయితేనే బాగుంటది। ఇది శుభ్రంగా కూడా 2-3 సార్లు కడుక్కున్న తర్వాత ఉప్పు salt water తో కడుక్కోవాలి। ఇప్పుడు దీని మారినేట్ చేసుకోవాలండి। మారినేషన్ కొరకు టేస్ట్ కు తగ్గట్టుగా salt వేసుకోవాలి। అలాగే 1/2 టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీస్పూన్ తండూరి మసాలా, 1/2 టీస్పూన్ పెప్పర్ పొడి, 1/2 టీస్పూన్ పసుపు, అలాగే 1 టీస్పూన్ ధనియాల పొడి, 1 టీస్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకుంటున్నాను। అలాగే దీంట్లో 1 టీస్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి। దీనిలోకి 1 టేబుల్ స్పూన్ మస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలి। ఈ తండూరి ఫిష్ కి మస్టర్డ్ ఆయిల్ అయితే చాలా టేస్ట్ ఉంటదండి। 1 టేబుల్ స్పూన్ సరిపోద్ది। ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ వ్రాప్ తో ఇలాగ క్లోజ్ చేసుకొని సీల్ చేసుకొని ఫ్రిజ్ లో 1.5 అవర్ పెట్టుకోవాలి। లేదా మినిమం 1 అవర్ అన్న పెట్టుకోవాలండి। అలాగా మారినేట్ చేసుకుంటే బాగా బాగుంటది టేస్ట్। స్టవ్ వెలిగించుకొని ఒక pan పెట్టుకొని ఆ pan కి కొంచెం ఆయిల్ గ్రీజ్ చేయాలండి। ఆయిల్ వేసుకోకూడదు, జస్ట్ గ్రీజ్ చేసుకున్న తర్వాత మనం మారినేట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా ఒకదానికొకటి అలా పక్కపక్కన పెట్టేసుకోవాలి। సిమ్ లో పెట్టుకొని 2 మినిట్స్ ఈ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి। సిమ్ లోనే ఉండాలి, మూత పెట్టకూడదండి। మూత పెడితే కుక్ అయిపోయి మెత్తగా అయిపోద్ది ఫిష్, ఇలా అయితే బాగుంటది క్రిస్పీగా। చూసారు కదా, రెండు పక్కల కూడా ఇలా కలర్ వచ్చే విధంగా పచ్చి వాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి। రెడీ అయిపోయిందండి। స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం। వేడివేడి తండూరి ఫిష్ రెడీ అయిపోయింది, చాలా టేస్టీ ఉంటది। దీని మీద లెమన్ పిండుకొని ఆనియన్స్ తో సర్వ్ చేస్తే చాలా బాగుంటది। ఆయిల్ లేదు కదా అని మీరు అనుకోవాల్సిన పని లేదు, మీరు ట్రై చేస్తే తెలుస్తుంది చాలా టేస్ట్ ఉంటదండి। ఆయిల్ ఎక్కువ తినని వారికి, డైట్ చేస్తున్న వారికి రెసిపీ చాలా బాగుంటది। మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్। మరొక వీడియోలో కలుసుకుందాం।